నమస్కారం, నేను మనీష. లోకల్ న్యూస్ మన ఊరు మన వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలిటెక్నిక్ లో భద్రపరిచిన అభ్యర్థుల భవితం. సందర్శించిన కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ. తమ తమ రాష్ట్రాలకు తరలి వెళ్లిన ప్రత్యేక పోలీసు బలగాలు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకుల సంబరాలు, ఎమ్మెల్సీ ఆకుల లలిత జన్మదిన వేడుకలు. డీసీసీ అధ్యక్షుడిగా కేశవేను బాధ్యతలు, అభినందించిన ప్రముఖులు. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసిన అధికారులు. అజాగ్రత్తతో భారీ సంఖ్యలో ఓట్ల గల్లంతు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలలో జరిగిన ఎన్నికల పోలింగ్ ఈవీఎంలను పాలిటెక్నిక్ లో భద్రపరిచారు. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు పాలిటెక్నిక్ ను సందర్శించి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగియడంతో శుక్రవారం రాత్రి 6 నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకున్నాయి. జిల్లాలోని నిజామాబాద్, అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్స్వాడాలలో శుక్రవారం రాత్రి వరకు పోలింగ్ జరగడంతో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి అర్ధరాత్రి వరకు చేరుకున్నారు. పోలీసు భద్రత మధ్య ఈవీఎంలను ఎన్నికల అధికారులు కంట్రోల్ రూమ్ కు తరలించారు. కొన్ని చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగియడంతో ఈవీఎంలు రాత్రి వరకు పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చాయి. కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యం కావటంతో అర్ధరాత్రి వరకు ఈవీఎంలు పాలిటెక్నిక్ కళాశాలకు అధికారులు తీసుకువచ్చారు. పాలిటెక్నిక్ లో భద్రపరిచిన ఈవీఎంలను శనివారం ఉదయం కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అధికారులతో కలిసి పరిశీలించారు. 11న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొరకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ మైదానం పరిసరాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను కల్పించామని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో పాటు సిబ్బందికి కలెక్టర్ తగు సూచనలను తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలలో తమ సేవలందించడానికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పోలీసు బలగాలు విధులను సమర్థవంతంగా నిర్వర్తించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియటంతో తమ తమ ప్రాంతాలకు సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఆర్మీ బలగాలు తరలివెళ్లాయి. జిల్లాలో వివిధ నియోజకవర్గాలలో ఎన్నికల బందోబస్తు నిమిత్తం వచ్చిన రాజస్థాన్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు ఈ నెల 4న నగరానికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నియోజకవర్గాలలోని పలు ప్రాంతాలలో ఎన్నికల సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు వారి సేవలను అందించి పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా విధులను సమర్థవంతంగా నిర్వర్తించారు. శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగియటంతో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పోలీసు బలగాలు శనివారం సాయంత్రం తమ తమ ప్రాంతాలకు వెళ్లటానికి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో తమకు ఎన్నికల విధులలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇక్కడ తమకు సహకరించిన అధికారులతో పాటు ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు.
అచ్చా ఎలక్షన్స్ ఖర్చుంది నేను बोलिए। जैन सर, मैं SSB 23rd बटालियन से लालपुर असम से अल्फा कंपनी 711 का अल्फा कंपनी लेके आया तेलंगाना में इलेक्शन कराने के पश्चात अपना ठीक ठाक जाने का इच्छा रखता। यहाँ पर बहुत अच्छा कॉपरेशन हमारा पुलिस के अंदर रहा, सिद्धिपीठ डिस्ट्रिक्ट हेडक्वार्टर सिद्धिपीठ के अंदर और थाना हुसैनाबाद के अंदर हमें ड्यूटी किया और बूथ का ड्यूटी भी बहुत बढ़िया रहा, बहुत कॉपरेशन मिला पुलिस का और जहाँ के लोगों का भी बहुत अच्छा लगा। जैन साहब, लॉन्ग लिव तेलंगाना। నా పేరు ఈడి రమేష్, నాది ఆంధ్రప్రదేశ్. అయితే నేను సశస్త్ర సీమా బలం జాబ్ చేస్తున్నాను, అది ఇండో నేపాల్ భూటాన్ బోర్డులో పనిచేస్తుంది. ఇప్పుడు స్పెషల్ డ్యూటీగా తెలంగాణ ఎలక్షన్కి వచ్చాము. ఎలక్షన్లో తెలంగాణ గవర్నమెంట్ మాకు మంచి సదుపాయాలు కల్పించింది. ఇప్పుడు తీరు మంచి బాగా ఎలక్షన్ మంచిగా చేశాము, బాగా కష్టపడ్డాము. ఇప్పుడు మేము తిరిగి వాపసు వెళ్తున్నాము మా పెట్టాలనికి. అస్సాం మాకు పెట్టాలి, భూటాన్ బోర్డర్లో మేము జాబ్ చేస్తాము. సశస్త్ర సీమాబుల తరఫే మీకు అందరికీ శుభకామనలు. నోటు వద్దు ఓటు ముద్దు, ఓటు హక్కు వినియోగించుకోవటం మన బాధ్యత అనే అధికారుల ప్రకటనలు, ప్రచారాలు మాటలకే పరిమితమయ్యాయి. ఉన్న ఓటును గల్లంతు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర మనోవేదనకు గురై అధికారులపై మండిపడ్డారు. ఓటు వజ్రాయుధం, ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకులను ఎంచుకోండి అనే అధికారుల ప్రకటనలు ఆచరణకు నోచుకోలేదు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల గల్లంతు కావటం పట్ల ప్రజలు రోడ్లపై నిరసనలు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులనే నిలదీశారంటే ఓటర్ల గల్లంతు ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని జిల్లాల అధికారులు ఓట్ల గల్లంతుపై దృష్టి కేంద్రీకరించకపోవటం పట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రజలకు క్షమాపణ చెప్పటంతో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహించారో తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఓటు హక్కును వినియోగించుకోని ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఓటర్ ఐడి కూడా ఇచ్చినప్పుడు
పార్టీ కార్యాలయంలో తన జన్మదిన వేడుకలను జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. పార్టీ ప్రముఖులు ఆమెతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత జన్మదిన వేడుకలు పార్టీ నాయకుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. పార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. తన జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆకుల లలిత తెలిపారు. కాంగ్రెస్లో ఉండి ప్రజలకు సేవ చేయడం, పార్టీ నాయకులంతా కుటుంబ సభ్యులుగా ఉండడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేశవేణు, తాహిర్ బిన్ అమ్దాన్, నాగేశ్ రెడ్డి తదితరులు ఆకుల లలితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి నాతో పాటించిన నగేజన ఉపగారు, ప్రిన్సిపల్ గారు, పిసిసి సెక్రటరీ రాహుల్ గారు, నవీన్ గారు, ఇక్కడ వేదికలో అలంకరించిన పెద్దలందరికీ, మరి ఇప్పుడు ఛార్జ్ తీసుకుంటున్న మా సోదరులు తమ అధ్యక్షుడిగా ఉన్న కేశవే గారికి, ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ వచ్చే చిన్న కార్యకర్తలకి, నాయకులకి ఆనందాలి. ప్రతి ఒక్కరికి సభ్యులు గతంలో కూడా కౌన్సిలర్ చేసి పట్టణ అధ్యక్షుడిగా కూడా చాలా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా సేవలు అందించారు. వాళ్ళు ఇప్పుడు కూడా మన జిల్లా వ్యాప్తంగా మంచి సేవలు అందించాలి. మళ్ళీ రాబోయే ఎలక్షన్ కూడా తన సహకారంతో మన జిల్లా లెవెల్ రివర్స్ రాబోతుంది. తప్పకుండా మహాకూటమి అభ్యర్థులందరూ గెలవబోతున్నాం. మన జిల్లా 9 స్థానాల క్రితం గెలవబోతున్నాం అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ ఉంది, మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఎలక్షన్ లో మనం గెలవబోతున్నాం. మన పార్టీ అధికారంలోకి రాబోతుంది. చాలా సంతోషంగా ఉంది. మాకు సహా మన కార్యకర్తలకు మేము యువత కూడా ప్రతి గ్రామానికి వచ్చే యువత ముందుకు వచ్చింది. యువత తమ్ముళ్ళకి, నాన్నదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ వ్యతిరేక విధానాలు ఇప్పుడు నాకు తెలిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు 4 ఏమి పని చేయలేదు. ప్రతి గ్రామానికి వెళ్తే అసలు వాళ్ళ సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు, చాలా పూలు కూర్చొని అలాగే ఉండిపోయి, మరి పెన్షన్స్ కూడా రాలేదు. చాలా టెన్షన్ తో మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మన అధికారులు గ్రామాన్ని మన మేనిఫెస్టోలో ఉన్నాయని అమలు చేస్తామనేసి చెప్పడం జరిగింది. తప్పకుండా అమలు చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ మనము అందరూ మళ్ళీ కష్టపడి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అన్ని గెలవబోతున్నామనేసి సందర్భంగా తెలియజేస్తూ.
అన్ని పార్టీల అభ్యర్థులలో శుక్రవారం ముగిసిన ఎన్నికలలో తాము ఎమ్మెల్యేలుగా గెలుస్తామన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ వరకు టెన్షన్లో ఉన్న నాయకులు 11న తీర్పు ఏ విధంగా వస్తుందోనని హైటెన్షన్లో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రకటన నుండి ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు కంటి మీద కునుకు లేకుండా నిత్యం అన్ని వర్గాల ప్రజలను కలిసి తమనే గెలిపించాలని ప్రచారాలు నిర్వహించిన అన్ని పార్టీల అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం ముగిసిన పోలింగ్ ప్రక్రియ ముగింపుతో విరామం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులు కొందరికి ఉపాధి అవకాశాలు లభించడంతో ప్రస్తుతం వారికి కూడా విముక్తి కలిగింది. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి ఎక్కడెక్కడా అనుకూల ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని విశ్లేషించుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాలలో గట్టి పోటీనిచ్చిన ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం 11వ తేదీన వెలువడనున్న ఫలితాల కొరకు నిరీక్షిస్తున్నారు. మొత్తానికి ఓటర్ల తీరుతో 11న నేతల తలరాతలు మారనున్నాయి. పార్టీ కొరకు అంకిత భావంతో పనిచేసిన తనకు పెద్దల ఆశీస్సులతో డీసీసీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల కేశవేణు హర్షం వ్యక్తం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగేష్ రెడ్డి సమక్షంలో ఇటీవల నూతనంగా నియమితుడైన డీసీసీ బాధ్యతను తాహేర్ బిన్ హందాన్ అప్పగించారు. తన సేవలను గుర్తించిన పార్టీ పెద్దలు తనను డీసీసీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆనందంగా ఉందని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు పూర్తి సహకారం అందించి వచ్చే పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా కృషి చేస్తానని తెలిపారు. నూతన అధ్యక్షుడికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, తాహేర్ బిన్ హందాన్, భక్తవత్సలం, దిగంబర్ పవర్, సృజన్, ధర్మపురి సురేందర్ పార్టీ శ్రేణులు, అభిమానులు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జనరల్ సెక్రటరీ వాడుతున్నాడు. అన్ని వర్గాల ప్రజల ఆహ్వానం కొన్ని అందరి ఆశీర్వాదంతో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా మీ అందరి సమక్షంలో వారికి బాధ్యత అప్పగిస్తూ రేపు రాబోయే రోజుల్లో నేను శాసనసభ్యునైనా కాకుండా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీకి పూర్తి సమయాన్నించి కార్యకర్త మనోభావాలతో పార్టీకి పనిచేస్తూ కేశవరావు గారికి వాళ్ళ వాళ్ళు చేసే పరిహారం గారికి పూర్తి సహకారం ఇస్తానని పెద్దల సమక్షంలో చెప్తూ పార్టీ నిర్మాణంలో మనవంతు బాధ్యతగా ఎప్పుడూ పనిచేస్తూ రేపు రాబోయే శాసనసభ ఎన్నికల రిజల్ట్ రెండు రోజులు వస్తుంది కాబట్టి దాని తర్వాత వెంటనే మనమంతా పార్లమెంట్ ఎన్నికలను సిద్ధం కావాలని దాని తర్వాత పూర్తి సమయాన్ని కేటాయించి కార్యకర్తలందరూ పనిచేస్తూ ప్రచరించే సూచనలు సలహాలతో పాటు కేశవరావు గారి నాయకత్వం పార్లమెంట్ లో కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ రోజు ప్రజలను మోసం చేసి దేశంలో చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల నుండి ప్రజలను మోసం చేసి కాలయాపన చేశారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని, 3 ఎకరాల భూపంపిణీ, డబుల్ బెడ్రూమ్, ఇంటికో ఉద్యోగం లాంటి అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తనే సీఎం కావడం, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షుడు కేశవేణు, నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 9 శాసనసభ నియోజకవర్గాల్లో పాల్పంచుకున్నటువంటి మహాకూటమిగా ఉన్నటువంటి పెద్దలు,
నాయకులకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన తయారు గారు లలితమ్మ గారు చాలా చక్కగా చెప్పారు. మరి సర్వేల పేర్లు కూడా యువరు ఇష్టపడి చెప్తా ఉన్నారు. నాకు ఒకటే నా అనుభవంతో చెప్తా ఉన్నాను. గతంలో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనందరికీ ఆశలు రేపి నా ఎస్సీ జోడు ఎస్టీ జోడు కాంగ్రెస్ జోడుతో ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు. 3 ఎకరాలు ల్యాండ్ లెక్కనే సమ్ పర్సంటేజ్ టీఆర్ఎస్ కేసులో జరిగింది. డబుల్ బెడ్రూమ్ వల్లనే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ కేసులో జరిగింది. ఎయిమ్స్కు ఉద్యోగాలు అలాగనే ఇంటింటి ఉద్యోగం ఎంత మంచిగా చెప్తారు ఈసారి ఇంటింటి ఉద్యోగం అనగానే తాతలు తండ్రులు అమ్మమ్మలు అమ్మ ఈ మన పిల్లగాడు ఉద్యోగం వస్తుంది కానీ అట్లా వేసుడు జరిగింది. ఇట్లా డిఫరెంట్ ఎస్సీలకు నీకు 2 ఉంటే నేను 1 ఇస్తా 3 ఎకరాలు 1 ఉంటే 2 ఇస్తా ఇట్లా 3 ఉంటే గవర్నమెంట్కి ఇస్తా అంటే అది ఇచ్చినంటే మనం పంట పండించుకున్నట్టే చెప్తుంటారు అందరూ. ఇదొకటి లోన్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ అయిపోయింది ఎందుకు చెప్తున్నాను లోన్ కూడా 1 లక్ష రూపాయలు లోన్ మాత్రమే కొంటారు. మా ఎంపీ రైతులు కూడా అడిగేవారు మినిమం మీరందరూ మేధావులు కాబట్టి 1-9 వేలు తక్కువ అన్నా కాంగ్రెస్ ఎప్పుడు వేసిన వాళ్ళు అడిగిపోయారు. నేను చెప్తాను ఈ సమయంలో ప్రతి గ్రామస్థలు ఈ విధంగా మినిమం 15,000 కొత్త వరకు పర్సంటేజ్ 10% లాస్ 70% ఇప్పుడు 80% వచ్చేది 10% 1.5 లాక్ పోయింది లాస్ లో అంటే 15,000 అనేది మాకు ఒక 70,000 మా ఓట్స్ మాకు వస్తాయి. ఇలా 25,000 ఇంకా వ్యతిరేకం ఉండే డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం అందరం కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా కాలం తగ్గించుకొని మనకి 9 సీట్లు వస్తున్నాయని చెప్తాడు. అదేవిధంగా ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షులు గారి అధికారంలో టికెట్స్ కూడా సరే ఎక్కడ తెలుసు అది డిఫరెంట్ కానీ ఇప్పుడు సీనియర్ ఒక మహిళ చూసించాం మహిళ సోదరులు చేస్తా ఉంటే హిందూ సోదరులు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం. మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నందు శనివారం ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు పెద్ద సంఖ్యన కాలినడకన నడుస్తూ తలపై సాహిత్యం చేతిలో పూలు పండ్లు పట్టుకొని గోవింద గోవింద నామస్మరణలతో రోడ్డు వెంట శ్రీ లక్ష్మీ నరసింహ భక్తి గీతాలు పాడుకుంటూ భారీగా తరలివచ్చారు. అనంతరం గర్భగుడిలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మెట్ల మార్గాన క్యూ లైన్లో బారులు తీరి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని పిల్లా పాపల పాడి పంటలను అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మొక్కులు తీర్చుకోవటం జరిగింది. అనంతరం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గత కొద్ది నెలలుగా అధికారులు నిర్వహించిన పలు అవగాహన కార్యక్రమాలతో యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్లో పాల్గొన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలతో పాటు సహాయకులకు నియమించడంతో మేము సైతం అంటూ ఓటు వేయటం తమ బాధ్యతగా భావించి దివ్యాంగులు ముందుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎడపల్లి మండలంలో కొనసాగిన పోలింగ్ మొదట మందకోడిగా సాగినా మధ్యాహ్నం తర్వాత పుంజుకొని 82.44% నమోదైంది. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం మెరుగైనట్లు అధికారులు తెలిపారు. మండలంలో గల 27,159 ఓట్లకు గాను 22,390 ఓట్లు పోలయ్యాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పలు సాంకేతిక ఇతరేతర కారణాలతో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మండల కేంద్రంతో పాటు ఏఆర్పీ క్యాంప్ జైతాపూర్ గ్రామాల్లో ఇరు పార్టీల నాయకుల మధ్య చిన్నపాటి గొడవలు ప్రారంభం కావడంతో పోలీసులు కల్పించుకుని ఇరు పార్టీల నాయకులను శాంతింపజేయటంతో సమస్య సద్దుమణిగింది. నెహ్రూనగర్ గ్రామంతో పాటు పలు గ్రామాలలో పలువురు ఓట్లు గల్లంతు కావడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. తాము గతంలో పలుమార్లు ఓటు హక్కును వినియోగించుకోగా ఈ దఫా ఓటును కోల్పోవటం పట్ల విచారం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులోనైనా తమకు ఓటు హక్కు కల్పించే విధంగా చూడాలని అధికారులను కోరారు. మండలంలోని ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఆటోలను వీల్ చైర్లను ఏర్పాటు చేయడంతో వారు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన దుబ్బాతాండా బాపునగర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లకు తిప్పలు తప్పలేదు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. తమ ఓటు హక్కును వృద్ధులు సైతం వినియోగించుకోవటంలో ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. ఇదిలా ఉండగా మండలంలోని మొత్తం 35 పోలింగ్ కేంద్రాల వద్ద విఆర్ఓ విఆర్ఏలకు వైద్య ఆరోగ్య సిబ్బందికి కనీస వసతులు ఏర్పాటు చేయలేకపోవడంతో వారు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎడపల్లిలో ఎంపీపీ రజితా యాదవ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలిటెక్నిక్ లో భద్రపరిచిన అభ్యర్థుల భవితం. సందర్శించిన కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ. తమ తమ రాష్ట్రాలకు తరలి వెళ్లిన ప్రత్యేక పోలీసు బలగాలు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకుల సంబరాలు, ఎమ్మెల్సీ ఆకుల లలిత జన్మదిన వేడుకలు. డీసీసీ అధ్యక్షుడిగా కేశవేను బాధ్యతలు, అభినందించిన ప్రముఖులు. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసిన అధికారులు, అజాగ్రత్తతో భారీ సంఖ్యలో ఓట్ల గల్లంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.